హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ టీమ్ ఏఎస్ఎం ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే ఏంటనంటే, జూనియర్ అసిస్టెంట్ మరియు ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసము కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో, అంటే వరంగల్లో మనకు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, ఈ యొక్క పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఒకసారి. పూర్తి నోటిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీని యొక్క ముఖ్యమైన తేదీలు మనం ఒకసారి చూద్దాము. అదేంటనంటే, దీని యొక్క దరఖాస్తు, అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్టింగ్ డేస్ వచ్చేసి 18th August 2019 అని అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇక చివరి తేదీ వచ్చేసి 7th September 2019 అని మెన్షన్ చేయడం జరిగింది. ఇక మరొకటి విషయం ఏంటంటే ఫ్రెండ్స్, డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసి 9th October 2019 నుండి 17th October 2019 వరకు ఉంటాయి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మరి దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చేసి 20th October 2019 నాడు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుందని చెప్పడం జరిగింది. అయితే దీనిలో మొత్తంగా ఖాళీలు వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గాను 15, జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి వచ్చేసి 4 పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మరి దీని యొక్క వయసు పరిమితి చూసుకున్నట్టయితే 18 నుంచి 34 వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒకసారి మనం చూద్దాము ఈ విద్యార్హతలు ఏంటంటే, ముందుగా జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు గాను కంప్యూటర్ సైన్స్, అదేవిధంగా కంప్యూటర్లకు సంబంధించినటువంటి సబ్జెక్టుతో కూడిన బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి అని మెన్షన్ చేయడం జరిగింది. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అయితే ఇంకొక విషయం ఏంటనంటే, మనకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అదేవిధంగా చూసుకున్నట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి, ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి కంప్యూటర్ సైన్స్తో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి కూడా డిగ్రీ కోర్సు సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్లో ప్రభుత్వ సాంకేతిక పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి అని ఖచ్చితంగా అడిగాడు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, దీని యొక్క దరఖాస్తు రుసుము వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఇట్లా వచ్చేసి 500 రూపీస్ అని మెన్షన్ చేశాడు. ఓబీసీ జనరల్ వాళ్ళకు వచ్చేసి 800 రూపీస్ అని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి దీని యొక్క ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే, కంప్లీట్గా రాత పరీక్ష ద్వారా ఉంటుందని మెన్షన్ చేశాడు. ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, అంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీని యొక్క వ్యవధి వచ్చేసి మనకి ఇంత మెన్షన్ చేసినట్టుగా 180 నిమిషాలని మెన్షన్ చేయడం జరిగింది. మొత్తంగా మార్కులు వచ్చేసి 150 మార్కులు ఉంటుంది ఫ్రెండ్స్. మరి దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని అంటే, కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్స్, అదేవిధంగా సెక్రటరీ ఎబిలిటీస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మీకు పూర్తి వివరాల కోసం మీరు ఒకసారి అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లేటెస్ట్ అప్డేట్స్ కోసము ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.